గ్యారంటీ 2024 లో క్విక్ న్యూస్ చూద్దాం. పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సమీక్షలు కొనసాగుతున్నాయి. రేపు కూడా మరోసారి అధికారులతో భేటీ అవుతారు ఆయన. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అధికారులతో సమీక్షను సవాల్ చేశారు. బీజేపీ నేత ధన్పాల్ ఏ హోదాలో అధికారులతో సమీక్ష నిర్వహించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు వరకు మెట్రో సేవల విస్తరణకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. పార్టీ చౌరస్తాలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడారు. హైదరాబాద్ లో గోషామహల్ లో కాంగ్రెస్ మహిళా నేత సునీత ఆధ్వర్యంలో రాహుల్ జన్మదినం ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. రాహుల్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ పెద్దమ్మ తల్లికి పూజలు చేశారు. అనంతపురంలో గనుల నిర్వహణదారులు ఆందోళనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కు పాల్పడుతున్న ఆమిగో సంస్థపై చర్యలకు డిమాండ్ చేశారు. గోవాలో జరిగిన నేషనల్ ఎయిర్గన్ పిస్టల్ ఛాంపియన్షిప్ లో మేడ్చల్ జిల్లా చెంగిచెర్లకు చెందిన అక్క చెల్లెలు దుమ్ము లేపారు. గోల్డ్ మెడల్ సాధించి తెలంగాణ ఖ్యాతిని పెంచారు. బీహార్ నలంద వర్సిటీలో కొత్త క్యాంపస్ ని ప్రారంభించారు ప్రధాని మోదీ. నలంద వర్సిటీ దేశానికి ఆత్మ వంటిదని కొనియాడారు ప్రధాని. ప్రపంచంలోనే ప్రముఖ విద్యా కేంద్రంగా నలంద మార్క్ ని చెరపలేపన్నారు.